ఎస్కే పిక్చర్స్ ఆకృతి క్రియేషన్స్ రెండు సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి దళారి సినిమాను వేగవంతంగా పూర్తి చేసుకున్నాం. దీనికి సహకరించినటువంటి ప్రొడ్యూసర్లైన వెంకరెడ్డి గారికి మరియు మా గురువుగారైనటువంటి సురేష్ కొండేటి గారికి మనస్ఫూర్తిగా నా గుండె లోతుల నుంచి చెప్తున్నటువంటి సంతోష ఆనంద బాష్పాలు. దీనికి అన్ని విధాలుగా సహకరించినటువంటి శంకర్ గారు, సీతేజ్ గారు, అందరు టెక్నీషియన్స్ పూర్తి స్థాయిలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక మా వంతుగా ఒక మంచి సినిమా చేసినామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ టెక్నీషియన్స్ అందరికీ నా నుంచి శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ నాకు తెలియజేయాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా సార్. దీన్ని ప్రేక్షకులకు ఒక ఎంటర్టైన్మెంట్ పూర్తి స్థాయిలో అందించడానికి అన్ని విధాలుగా కష్టపడుతూ ఈ సినిమాను మేము తీయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. దళారి సినిమా పేరు వచ్చి సురేష్ కొండేటి గారు అండ్ వెంకటరెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి ఈ సినిమా చాలా అద్భుతంగా తీపిస్తున్నారు. సో డైరెక్టర్ గోపాలరెడ్డి గారు చాలా మంచి డైరెక్షన్ చేశారు ఈ సినిమాకి. శ్రీతేజ్ గారు ఈ సినిమాలో అసలు అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా నీడ్ రోల్ చాలా అద్భుతమైన క్యారెక్టర్. సో అలాగే రాజీవ్ కనకాల్ గారు సినిమాలో చాలా ఇంపార్టెంట్ సినిమాకి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. సో అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకొక 2 డేస్లో కంప్లీట్ అయిపోద్ది సినిమా. సో ఫైనల్కి వచ్చింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. త్వరలో ఫస్ట్ కాపీ రెడీ అవ్వగానే మీ ముందుకు వచ్చి మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీతేజ్. ఈరోజు దళారి మా శకలక శంకర్ అనౌన్స్ చేసే టైటిల్ ఇప్పుడే. ఈరోజుతో టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిందండి. డైరెక్షన్ పరంగా గోపాలరెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా స్క్రీన్ ప్లేని ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఏ రోజుగా రోజే నైట్ వర్క్ అయినా సరే దాన్ని మళ్ళీ రీరైట్ చేస్తే లొకేషన్లోకి వచ్చి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా స్క్రీన్ ప్లేని చాలా పకడ్బందీగా చేశారు. ఇది అమేజింగ్ థ్రిల్లర్ అయితే 100% చెప్పగలనండి. సోషల్ కాజ్తో ఉండే ఒక అమేజింగ్ థ్రిల్లర్ డెఫినెట్గా. ఇంకా మాకు యాక్షన్ ఎపిసోడ్ ఒకటి ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకొని ఓవరాల్గా సురేష్ కొండేటి గారు అండ్ వెంకటరెడ్డి గారు సంయుక్తంగా దీని ముందుండి ఎన్నో కష్ట నష్టాలు సినిమా గురించి అంటే బేసిక్గా అందరూ కష్టపడతారు. మాకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మా సినిమా అంతా కంప్లీట్ అయ్యి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక మంచి ప్రెస్ మీట్తో మీ ముందుకు వచ్చి తప్పకుండా ఇంకా మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా ఇంకా మంచి మంచి విషయాలు మీకు షేర్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎస్కే పిక్చర్స్ ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నాకు బాగా ఇష్టమైన హీరో మా శకలక శంకర్ హీరోగా ఆఫ్టర్ శంభో శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ శంకర్తో తీస్తున్న సినిమాకి శంకర్ ఇన్ అండ్ యాజ్ దళారి టైటిల్, పవర్ఫుల్ టైటిల్ని ఈ సినిమాకి పెట్టడం జరిగింది. సో ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ తానే చూసుకున్న మా గోపాలరెడ్డి గారు. సో ఎంతో అద్భుతంగా మంచి కథతో ఇంతవరకు రాయని పాయింట్తో ఆ కథ ఇన్స్పిరేషన్గా అనిపించి చేయడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా అన్ని వర్గాల ప్రేక్షణ ఆకట్టుంటుందని ఈ సినిమా కథ ఉన్నప్పుడు అనిపించింది, అందరికీ కలిసి చెప్పడం జరిగింది. సో అందుకొచ్చే ఈ సినిమాలో నేను ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా మా వెంకటరెడ్డి గారు ఆయన మంచి టేస్ట్ ఉన్న అభిరుచికల నిర్మాత ఈ సినిమా నాతో చేసిన తర్వాత ఎన్నో సినిమాలు అతను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అభిరుచికల నిర్మాతల ఇండస్ట్రీకి చాలా అవసరం. సో ఆ గోవకు చెందిన వ్యక్తి వెంకటరెడ్డి గారు. సో అంటే జనరల్గా అందరూ చెప్పేదే ఏ విషయంలో రాజీ పడకనుక ఆయన ముందే ఇది 100 రూపాయలతో కాదని ఇది 200 ఖర్చు పెట్టి మనం చేద్దామని ఆయన ముందుకు వచ్చి ఆయన చేసిన సినిమా ఇది. సో డెఫినెట్గా కమర్షియల్గా అన్ని అంగులతో ఉంది ఈ సినిమా. ముఖ్యంగా మా శ్రీతేజ్ ఎంతో అద్భుతమైన నటుడు, ఆయన వరుస సినిమాలన్నీ చేసిన వ్యక్తి. సో ఆయన ఈ సినిమాలు చేయడం, ఈరోజు షూటింగ్లో ఆయనతో పాటు
ఆయనతో కాంబినేషన్లో నేను కూడా యాక్ట్ చేయడం కూడా నాకు హ్యాపీగా అనిపించింది. అలాగే మా శంకర్ అన్నతో కూడా చేయడం నాకు హ్యాపీగా ఉంది. నాకు అన్న కాదులే తమ్ముడే, శంకర్తో చేయడం హ్యాపీగా ఉంది. అట్లాగే ఈ సినిమాలో రాజీవ్ కనకల గారు కానీ, అలాగే పృథ్వీ కానీ, ఇలా జబర్దస్త్ టీమ్ చాలామంది కొంతమంది ఉన్నారు, అలాగే గబ్బర్ సింగ్ టీము వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ సినిమాలో మళ్ళీ సింబో శంకర్లో ఫస్ట్ పుల్లక్ చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు, ఏంటి శంకర్ ఎలా ఉన్నాడు అనుకున్నారు. ఈ సినిమాలో అది ఒక లుక్ అయితే దీంట్లో డబుల్ లుక్ ఉంటుంది, అసలు పిచ్చకపోతుంది అందరికీ, అంత గొప్పగా ఉంటుంది. సో రెండు వేరియేషన్లు ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాలో అద్భుతంగా చేయడం జరిగింది. డెఫినెట్గా తనకి మాస్ ఇమేజ్ని మరింత దగ్గర తీసుకొచ్చే యాక్షను, అలాగే మంచి సస్పెన్సు, అలాగే మంచి ఫ్యామిలీ, ఇవన్నీ అన్నీ కలగలుపిన సినిమా ఇది. సో అందుకోసమే నేను కథ నాకు నచ్చే కొత్తగా ఉందని నచ్చే నేను గోపాలరెడ్డి గారికి ప్రామిస్ ఇచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తానని నేను ఈ సినిమాకి ఉండటం జరిగింది. సో వెంకటరెడ్డి గారికి, అలాగే గోపాలరెడ్డి గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఈ సినిమా మరో నిర్మాత వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. మా సురేష్ అన్నతో కలిసి తీయడం మాకెంతో శుభపరిణామం. ఇది ఇందులో శంకర్ అన్న, శ్రీతేజ్ గారు అండ్ రాజీవ్ కనకల గారు, పృథ్వీ గారు, వీళ్ళే కాకుండా ఒక 40 మంది ఆర్టిస్టులతోని ఈ మా దళారి సినిమా తీయడం జరిగింది. మంచి కంటెంట్, మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బాగా తీసాము. ఇది ప్రేక్షకులు ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేస్తారని నేను నమ్ముతున్నాను. నాకు ఈ సినిమాలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ ఎప్పుడు ఓవర్ టైంలో కూడా సహకరించి మా సినిమా పూర్తి కావడానికి వాళ్ళు సహకరించారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.